ఓం శివాయగురువే నమ శ్రీగురుభ్యోన్నమ ఈరోజు పంచాంగము ఇరవై మూడు మార్చి రెండు వేల ఇరవై నాలుగు శోభాకృతి నామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు మాసము శుద్ధ త్రయోదశి శనివారం ఉదయం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈరోజు నక్షత్రం పుబ్బా నక్షత్రము పూర్తిగా ఉన్నది రాహుకాలము ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు కాలము ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కాలము మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు వర్జం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల నుండి మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం ఐదు గంటల యాభై నిమిషాల నుండి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు అమృత గడియలు ఈరోజు రాత్రి పన్నెండు గంటల పదిహేడు నిమిషాల నుండి రెండు గంటల మూడు నిమిషాల వరకు ఈరోజు పర్వదినంగా శని త్రయోదశి మహాపర్వదినం చెప్పబడుతుంది అంటే ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు చిల్లర వరకు శనివారం త్రయోదశి కలిసి ఉంది కాబట్టి శని త్రయోదశిగా చెప్తూ ఉంటారు అలాగే ఈరోజు కామదహనము అంటే కాముణ్ణి కాల్చడం అంటే మనము ఇక్కడ హోలీ పౌర్ణమికి ముందు రోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉంటారు కాబట్టి కామదహనము అటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది మేషాది మీనరాశుల వారందరికీ చూసుకున్నట్లయితే ఈరోజు మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి వృషభ రాశి వారిని చూసుకున్నట్లయితే ఆర్థికపరమైన లావాదేవీల్లో ఇబ్బందులు సూచన కనబడుతుంది ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్త వహించడం మంచిది మిథున రాశి వారిని చూసుకున్నట్లయితే మీరు ఆరోగ్యపరంగాను మరియు మానసిక ఆందోళన అంటే మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఏదైతే ఉందో మీకు ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది కర్కాటక రాశివారు మీరు ఆరోగ్యపరంగా అంటే ముఖ్యంగా ఆడవాళ్ళైతే ఋతు సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బంది పడిగేటువంటి సూచన అలాగే కిడ్నీలో స్టోన్స్ కానీ లేదా వెన్ను నొప్పి అంటే వెన్ను పూజ నొప్పి కానీ ఇటువంటి ఉండేటువంటి అవకాశం కనబడుతుంది ఎందుకంటే ఈ గ్రహ సంపత్తిని బట్టి బ్యాక్ పెయిన్ అనేది సూచనగా ఉంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది అలాగే మీరు కుటుంబ వ్యవహారాల్లో మీ యొక్క వ్యవహార శైలి ఏదైతే ఉందో మీ భాగస్వామికి కొంచెం ఇబ్బంది కలిగేటువంటి సూచన కనబడుతూ ఉంటుంది కాబట్టి సత్ప్రవర్తనతో మెలగాలని సూచన అలాగే సింహరాశి వారిని చూసుకున్నట్లయితే భాగస్వాములు మిమ్మల్ని నమ్మించి మోసం చేసేటువంటి సూచన కనబడుతుంది కాబట్టి జాగ్రత్త వహించాలి ఆర్థిక పరంగా నష్టపోయేటువంటి సూచన కనబడుతుంది కన్యా రాశి వారు గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలు మీరు పూర్తి చేయగలుగుతారు శుభ వాతావరణం మీ చుట్టూ ఉంటుంది అలాగే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో పూర్తి చేయగలుగుతారు తులారాశివారు మీరు దైవ్య సంబంధిత వంటి కార్యక్రమాల్లో పాల్గొని దైవ దర్శనాలు క్షీ తీర్థాత్ దర్శనాలు అయ్యేటువంటి సూచన కనబడుతుంది అలాగే వృషిక రాశి వారిని చూసుకున్నట్లయితే మీరు ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి డబ్బు పరంగా ఎవరికైతే మీరు హామీలు ఇస్తున్నారో వాటిని ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఉత్తమం ఎందుకంటే డబ్బు పరంగా మీకు వ్యతిరేకత ఏర్పడి సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కోల్పోయేటువంటి సూచన కనబడుతుంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది అలాగే ధనస్సు రాశి వారిని చూసుకున్నట్లయితే గత కొద్ది రోజులుగా మీరు వ్యవహరిస్తున్నటువంటి పనితీరు ఏదైతే ఉందో అదంతా కూడా మీకు ఇబ్బంది కలిగేటువంటి సూచనగా ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి అలాగే మకర రాశి వారిని చూసుకున్నట్లయితే ఆరోగ్యపరమైన విషయాల్లో సత్ఫలితాలు ఉన్నప్పటికీ మీ యొక్క భాగస్వాముల యొక్క వ్యవహార ఏదైతే ఉందో మీకు మానసిక ఆందోళనని గుర్తు చేసేటువంటి సూచనగా ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి కుంభరాశి వారు మీ యొక్క అలవాట్లు మీ యొక్క వ్యవహార శైలి ఏదైతే ఉందో మీ ఆరోగ్యాన్ని దెబ్బతీయటువంటి సూచన కనబడుతుంది కాబట్టి ఆహార తీ ఆహార అలవాట్లలో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది అలాగే మీ కోపానికి ఏదైతే ఉందో దాన్ని అదుపులో ఉంచుకున్నట్లయితే కొంత ఉపద్రవం ఏదైతే ఉందో అంటే ఆర్థిక పరంగా కానీ వ్యవహార శైలి పరంగా కానీ సామాజికంగా కానీ మీరు సత్ఫలితాలు పొందేటువంటి సూచన ఉంది మీనరాశి వారు మానసిక ధైర్యం ఏదైతే ఉందో కోల్పోయేటువంటి సూచన కనబడుతుంది కాబట్టి ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు ఎటువంటి వ్యవసాయానికి కూడా లోబడద్దు సూచన ఈరోజు విశేషంగా ఫలితాలు పొందాలి అంటే శనీశ్వరుని యొక్క ఆరాధన చేసినట్లయితే శనికి తైలాభిషేకము విశేషార్చనలు చేసుకున్నట్లయితే ఆ ఈతివాదులు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి అలాగే విశేషంగా ఈరోజు నల్ల నువ్వులు నల్ల వస్త్రము ఇనుప పాత్ర కానీ ఏదైనా ఇవే దానంగా చేసినట్లయితే సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని అంటే కర్కాటక రాశి వృశ్చిక రాశి మకర కుంభ మీన రాశుల వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఈరోజు విశేషంగా శనీశ్వరుడికి ఆరాధన చేసి ఉపవాస దీక్ష చేసినట్లయితే సత్ఫలితాలు పొందుతారు శుభంభూయాత్